రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారని, పొమ్మన్నలేక పొగబెట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధులు కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకాన్ని దూరం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం కాకినాడ రూరల్, కొవ్వాడ చెడిగ, సాంబర్ల కోట, రాగంపేట తదితర గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. అనంతరం సభ్యత్వాలు చర్పించారు. చాలా గ్రామాల్లో మెడికట్ల టెంట్లు కూలీలకు ఇవ్వడం లేదని, అన్ని గ్రామాలకు మెట్లకు మెడికల్ కిట్లు టెండు అందించే ఏర్పాట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీయూసీ జిల్లా నాయకులు కె బోడకొండ, పి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలరాజు, రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు శ్రీని, వరలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.